మంచి పాఠం. ఘనతగల సంఘం, ఘనతగల సంఘం. ప్రేమను దేవుని వారలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో సంఘాలకు పత్రికలను రాస్తూ వారిని స్థిరపరుస్తూ దేవుని యొక్క సందేశాన్ని, వాళ్ళు ఏ విధంగా సంఘంలో మసలు కోవాలో, ఏ విధంగా దేవునిలో వారు ఎదగాలో, మరి అనేకమైన సందర్భాలకు సంబంధించిన మాటలను పౌలు గారు వారికి బోధించినట్టుగా మనం చూడగలం. అలాంటి సందర్భంలో పౌలు గారు మాట్లాడుతూ ఒక సంఘాన్ని గురించి మరో సంఘంతో పోలుస్తూ ఒక అద్భుతమైన మాటను, మరి స్థానిక సంఘాలలో ఆనాడు పౌలు గారి ద్వారా పరిచయంలో మరి కట్టబడిన సంఘాలలో దేని గురించి కూడా చెప్పని మాట, మరి ఒక సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడి చెప్పబడిన మాట. అదే మనం చూడగలిగితే ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని పౌలు గారు బెరయా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక బెరయా పట్టణాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఏ సంఘానికి పోలుస్తూ చెబుతున్నాడంటే, ఇగో తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఈ బెరయా పట్టణంలో ఉన్న వారు ఇంకా ఘనులుగా ఉన్నారు అన్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు ఘనులు. అంటే తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు ఘనులైతే వారికంటే ఇంకా అధిక ఘనులుగా పిలువబడుతున్న వారు బెరయా పట్టణంలో ఉన్నవారు. ఒకసారి మరి బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచించగలిగితే బెరయా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఒకసారి మనం పక్కకు పెట్టి తెస్సలోనికలో ఉన్న పట్టణాల్లో ఉన్న సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో వారు కూడా ఘనులుగా ఉన్నారు, కానీ వారికంటే ఈ బెరయా పట్టణంలో ఉన్నవారు ఇంకా ఘనులు అని అన్నాడు. ఇంతకీ తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు ఎలా ఘనులయ్యారు, వారిని ఘనులు అని పౌలు గారు ఎందుకు సంబోధిస్తూ ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంతకి తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి ఘనత ఎలా వచ్చింది, ఇగో ఈ విధాన్ని మనం ఆలోచించడమే లేఖనాలను పరిశోధించడం, వాక్యాన్ని పరిశోధించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ మాటను చాలాసార్లు మనం వాడుకున్న పదమే, లేఖనాలను పరిశోధించండి, లేఖనాలను పరిశీలించండి, ఇలా ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్న పదాలు ప్రియులు దేవుని వల్ల. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే లేఖనాలను పరిశీలించండి పరిశీలించండి అని ఎన్నో సార్లు చదువుకున్న ఈ మాట ఈ సందర్భంలో ఉంది. ఈరోజు మనం బాగా ఆలోచించగలిగితే ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు గనులనే మాట తెస్సలోనికలో ఉన్న వారికి, బెరయ పట్టణంలో ఉన్న వారికి పౌలు గారు ఎందుకు మాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి కానీ బెరయ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి కానీ ఎందుకు ఈ పదాన్ని వాడినట్టుగా దేవుడు రాయించాడు? అసలు గనులనే మాటను ఎందుకు రాస్తున్నాడు? లోకంలో గనులనే మాటకు అర్థం ఏంటంటే, లోకంలో ఉన్న అర్థం ఏంటంటే గొప్పవారు, బాగా డబ్బున్నవారు, ఈ లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నవారు అని అర్థం ప్రియులారా. ఇది లోక సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన భావం. మరి ఆత్మీయంగా దేవుడు ఈ సంఘాన్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడంటే, అసలు తెస్సలోనికలో ఉన్న పట్టణాన్ని గురించి సంఘాన్ని గురించి మాట్లాడుతూ గనులు అన్నారంటే,
అసలు ఘనత కలిగిన సంఘముగా దేవుడు దాన్ని ఎందుకు మరి సంబోధిస్తూ రాయించాడు? ఇంతకీ వారికి ఘనత ఎలా వచ్చింది? ఎందుకు వారికి ఘనత వచ్చింది? దేని వలన ఆ ఘనత సంపాదించుకున్నారు? లేఖనాలను పరిశీలన చేయడం, బైబిల్ను అధ్యయనం చేయడం. ప్రియుల బైబిల్ను అధ్యయనం చేయడం ఎన్నోసార్లు చదువుకున్న సందర్భం అయినప్పటికీ మరొక కొత్త విషయాన్ని దేవుడు మనకు ఎవడికి చక్కగా తెలియజేస్తున్నట్టుగా ఉంది చూడండి. నిజమే, తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అన్నాడంటే అసలు తెసలోనికలో ఉన్నవారు ఎలా ఘనులు అయ్యారు? ఈరోజు మనం బైబిల్లోకి వెళ్ళి మళ్ళీ పరిశీలనాత్మకంగా ఒక్కసారి మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మంచి సందర్భాన్ని చూడండి పిల్లరా. పౌలు గారు తెసలోనికలకు రాస్తూ మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం చూడండి పిల్లరా. 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు మొదటి తెసలోనికలకు పత్రిక, పౌలు గారు రాసిన తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాస మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాము. పౌలు గారు తెసలోనిక పట్టణములో ఉన్న సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని మీద మీకుంటున్న విశ్వాసం ఎంత గొప్పదో పలుమార్లు జ్ఞాపకం వస్తుందయ్యా, పలుమార్లు జ్ఞాపకం వస్తుంది. అంటే ఈ సంఘంలో ఉన్నవారు ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నారట ఏమండి? విశ్వాసముతో కూడిన మీ పని. అంటే దేవుడు ఏమండి వీరిని గనులుగా ఎందుకు పిలిచాడంటే ఈ మాట మనం ఆలోచిస్తుంటే పిల్లరా, పౌలు గారు రాస్తూ పరిశుద్ధాత్మ పేరుతో రాస్తూ వీరి యొక్క పని ఎలా ఉందో తెలుసా? విశ్వాసంతో కూడిన పని. యాకోబు గారు రాస్తూ పత్రికలు రాస్తూ ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అంటే ఈ తెసలోనిక పట్టణంలో ఉన్నవారు ఎలాంటి విశ్వాసం కలిగిన వారు? క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన వారు. అంటే దేవుని మీద మనకుంటున్న నమ్మకం ఎంత గొప్పదంటే ఏ పని చేసినా దేవుడు సఫలం చేస్తాడు. ఏ పని ప్రారంభించినా దేవుని మీద నమ్మకంతో ప్రారంభిస్తారు. ఏ పని చేసినా దేవుని మీద నమ్మకం అనేది చాలా ఉంది ప్రియులారా. దేవుని మీద నమ్మకంతో కూడిన పని అంటే విశ్వాసంతో కూడిన మీ పని అంటున్నాడు. అంటే దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే ప్రియులారా అలాంటి విశ్వాసం ఉండాలి చెప్పండి. అందుకే మీరు ఏ పని చేసినా మీకున్న విశ్వాసం గొప్పదయ్యా. ఎందుకంటే మీరు అన్ని పనులలో విజయం సాధిస్తున్నారంటే నిజంగా దేవుని మీద ఉంటున్న విశ్వాసం అనేది చాలా గొప్పది. అందుకే గనులని పిలువబడాలంటే, ఒక వ్యక్తి గనులుగా పిలువబడాలంటే ఎవరిని గనులు అంటారో కూడా బైబిల్లో మనం చూడగలిగితే, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించగలిగితే ఇదే తెసలోనిక పత్రికలో మొదటి తెసలోనిక పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి గమనించండి పిల్లలారా. వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను అన్నాడు. ఘనత అనేది ఎలా వస్తుందంట తెలుసా? ఎలా వస్తుందట? పనిని బట్టి. నువ్వు పడిన కష్టాన్ని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు పడిన ప్రయాసను బట్టి ఇదిగో నీకు ఘనత కలుగుతుంది. అంటే ఘనత వస్తుంది. ఇప్పుడు ఘనత ఎలా వస్తుందో మనకు అర్థమైంది ప్రియులారా. పనిని బట్టి ఘనత వస్తుందని రాయబడింది. అంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడు గనుడు అని దేవుడు పిలవాలన్నా, ఒక సంఘాన్ని గురించి దేవుడు గొప్పగా చెప్పాలన్నా ఏమండి అర్హత ఏముండాలి? వారు చేసిన పనులను బట్టి వారికి ఘనత కలుగుతుంది అన్నాడు. ఘనత మరి ఇప్పుడు తెసలోనిక పట్టణంలో ఉన్న వారిని గనులు అన్నాడంటే వీరు ఏ మంచి కార్యక్రమాలు చేశారని వీరిని గనులు అన్నాడు. ఇంతకీ వీరు
చేసిన పనులేంటి, వీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారో ఇంకా మనం బైబిల్లోకి వెళ్ళి లోతుగా ఆలోచించాలి లేదా అధ్యయనం చేయాలి. కనుక మొదట ఆ సంఘములో ఉన్నవారికి దేవుని మీద ఉన్న వాళ్ళ నమ్మకం వాళ్ళ నిరీక్ష ఎలా ఉందో ఇప్పుడు మనం చూసాం. 1:3-4 ఏమంటున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పని. అంటే దేవుని మీద ఎంతో నమ్మకం పెట్టుకొని పని చేస్తున్నారు, ఆ పనిలో సక్సెస్ఫుల్ అవుతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు మాట్లాడుతూ శిష్యులకు విశ్వాసాన్ని బలపరచడానికి ఒక సందర్భంలో ఏమంటో తెలుసా, ఇదిగో మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ పర్వతం పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అంత పని జరిగితే, దేవుని మీద ఎంతో గొప్ప విశ్వాసం కలిగినప్పుడు ఇంకా ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరగాలి, ఎంత గొప్ప పని జరగాలి. అంటే విశ్వాసము ఎంత బలమైందంటే ప్రియులారా, దేవుని పనులను చేయడానికి ఎంతో బలాన్ని చేకూర్చుతుంది. దేవుని పనిలో మనల్ని స్థిరపరచడానికి, దేవుని పనిలో మనం నిలబడడానికి, ఆ పనిని విజయం సాధించడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైంది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మీరు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం అనేది గొప్పది, నిజంగా దేవుని మీద ఉన్న నమ్మకంతో వీళ్ళు పనిచేస్తున్నారు, అందుకే వీళ్ళ పనులన్నీ ఫలవంతంగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నాడు. నిజంగా దేవుని ఎడల వాళ్ళు ఎలా ప్రయాసపడుతున్నారు, దేవుని ఎడల వాళ్ళు ఎలా ప్రయాసపడుతున్నారంటే ప్రేమతో, ప్రేమతో. ఏమంటే మనం ప్రేమ లేకుండా ఏ పని చేయాలన్నా మనం చేయలేము. ఇలా దేవుని మీదనే నీకు ప్రేమ ఉందనుకోండి, ఆ దేవుని మీద ఉందని నీకున్న ప్రేమ దేవుని కోసం ఎంత ప్రయాస పడడానికైనా ఏమండి నేను ప్రోత్సాహపరుస్తుంది. అంటే ఈ సంఘంలో ఉన్న వారు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారంటే దేవుని పనిని ప్రయాసతో చేయడానికి ప్రేమ కలిగి ఉన్నారు. ప్రియులారా, ప్రయాసతో కూడుకున్న ప్రేమ అంటే మీ ప్రయాస అనేది ప్రేమతో కూడుకుందంటే ప్రభు కోసం ఏ పని చేసినా కష్టం అనకుండా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతుందనుకోండి మళ్ళీ ప్రేమతో చేస్తున్నారు, మళ్ళీ ప్రేమతో చేస్తున్నారు. ఏంటయ్యా ఇప్పటికే విసుకొచ్చేసింది, అసలు మీరు మా దగ్గరికి రావద్దు వెళ్ళండి అని అన్నా కూడా ఎలా అన్నట, మళ్ళీ ప్రేమతో వెళ్తున్నారు అక్కడికి. ఎందుకు, దేవుని ఎడల ఉంటున్న ప్రేమ ఆ ప్రభు కోసం ప్రయాసపడే విధంగా మీరు బలపరిచింది. ప్రియులారా, అంటే వినుకుంటున్న ప్రేమ, వినుకుంటున్న నమ్మకం అనేది దేవుని పనిలో వీరిని గొప్పగా స్థిరపరిచిందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చూడగలిగితే 4 చూడండి, 3 జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు, నిరీక్షలతో కూడుకున్న మీ ఓర్పును అన్నాడు. మీ ఓర్పు అంటే దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు సమస్యలు అనేటివి, ఆటంకాలు అనేటివి, శోధనలు అనేటివి వస్తూనే ఉంటాయి. వస్తున్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే తెలుసా, ఎలా ఉన్నారట, ఓర్పుతో ఉన్నారు. ఏమంటే ఓర్పు కలిగి ఉండడం కష్టమా సులభమా చెప్పండి, కష్టమా సులభమా? చాలా కష్టం ప్రేమల దేవుని వల్ల. ఎందుకు కష్టం అంటే, అసలు ఓర్పు అనేది ఏమండి, ఎంత అయినా మానవుడు దాన్ని సహించలేదు. అంటే నీకు నష్టం జరిగినా, నిన్ను హింసించినా, బాధించినా, నీ గురించి చెడ్డగా మాట్లాడినా నువ్వు తట్టుకోవాలి. ఎలాగా, మళ్ళీ తిరిగి అతన్ని ఏమి అనకుండా నీకు నష్టం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఎలాంటి మరి తీర్మానం లేకుండా, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అతన్ని క్షమించి ఓర్చుకోవాలి. దేవుడి కోసం వీళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి ఓర్పుందట, ఒకరోజున దేవుడు రాబోతున్నాడు ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ అవమానంలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నిరీక్షణ కలిగి, నిరీక్షణతో ఓర్పు కలిగి ఉన్నాడట. పిల్లలారా, నిరీక్షణతో ఓర్పు అనగా ఎదురు చూస్తున్నారు. ఒక మహాలోకం కోసం మేము ఎదురు చూస్తున్నాము, ఆ మహాలోకంలోకి మేము వెళ్ళాలంటే కొంచెం ఓర్పు కలిగి ఉండడం అనేది మాకు అవసరం. అంటే మొదట వారు దేవుని మీద అనుకుంటున్న విశ్వాసం గొప్పది పిల్లలారా, గొప్పది. ఆ తర్వాత దేవుని ఎడల వారు పెట్టుకున్న నమ్మకం గొప్పది, నమ్మకం గొప్పది. విశ్వాసంతో కూడుకున్న పని, ప్రేమతో కూడుకున్న ప్రయాస, నిరీక్షణతో కూడుకున్న ఓర్పు. ఎవరి దేవుడిలో నువ్వు నిలబడడానికి,
దేవుని కోసము ఏమైనా చేయడానికి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి పిల్లలు. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తెస్సలోనికలో ఉన్నవారు గనులు గనులు. మరి ఇంత ఇలాంటి మంచి క్యారెక్టర్ కలిగి గుణలక్షణాలు కలిగిన వీరు ఏమండి దేవుడు గనులు అని పిలువబడ్డారంటే, నిజంగా వీరు దేవుని కోసం ఏం చేశారు? ఈ తెస్సలోనికలో ఉన్న సంఘము ఎలా జీవించింది? అసలు మీరు చేసిన పనులేంటి? ఎందుకంటే పనిని బట్టి ఘనత వస్తుందన్నాడు కదా. మరి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించగలిగితే, ఇదే 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూడండి పిల్లల, 6వ వచనం చూడండి, 6వ వచనం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించింది అన్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన వారిగా మీరు ఎలా బతికరట? గొప్ప ఉపద్రవమందు, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. ఎవరి కష్టంలో బాధలో ఉన్న వారికి వాక్యం చెప్తే బాగుందనేది ఎవరిని వినగలరండి? వినగలరా? సామాన్యంగా మనం ఆలోచిస్తుంటే బాధల్లో కష్టాల్లో ఉన్నవాడు వాక్యం చెప్తుంటే ఆ కష్టంలో ఉన్న నీకు ఇంకా దేవుని కోసం కష్టాలు పడాలి అంటే మనం అంగీకరించగలం? ఇప్పుడే తట్టుకోలేని కష్టాలలో బాధలలో ఉన్నానయ్యా, మళ్ళీ నువ్వు వెళ్ళి కష్టాలు అంటున్నావు బాధలు అంటున్నావు, అసలు ఏంటి? ప్రభువు నమ్ముకుంటే మాకేదో మేలు జరుగుతుంది, సుఖం వస్తుంది, హాయిగా ఉంటామనుకున్నాము, కానీ మీరేంటి అయ్యా ఇలా చేస్తున్నారు? మీరు చెప్తున్న మాటలు వింటుంటే మాకేదో నమ్మకం కలిగించట్లేదు, ప్రభు నమ్ముకుంటే ఏం జరుగుతుందని అవిశ్వాసం వస్తుంది అనేవారు ఎక్కువ. కానీ ఈ తెస్సలోనికలో ఉన్నవారు ఎలా ఉన్నారట? ఉపద్రవం అంటే శ్రమ, కఠినమైన శ్రమ. ఆ కఠినమైన శ్రమ కంటే మించింది ఏంటో తెలుసా? ఉపద్రవము. ఉపద్రవము ఏమన్నది వల్ల అంటే మానవ రీతిగా ఒక మనిషి తట్టుకోలేని శ్రమలు. ఇక నేను తట్టుకోలేని, నేను భరించలేను, నా చేత కాదు, నా చేత కాదు, నేను తట్టుకోలేని సమస్య వద్దు, ఈ సమస్య నుంచి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండు అనే ఒక భయంకరమైన పరిస్థితి. అలాంటి ఉపద్రవములో వాక్యం అంగీకరించి మేము దేవుని కోసం ఇలా బ్రతకాలి, ఈ శ్రమను అనుభవించాలి, ఈ కష్టాలను నేను భరించాలని వాక్యమును సంతోషంగా అంగీకరించారంటే నిజంగా దేవుని కోసం మీరు పడడ కష్టాలు పడడానికి ఎంత చక్కగా నిలబడుతున్నారు. దేవుని మీద మీరుకుంటున్న నమ్మకం ఎంత గొప్పది చూడండి పిల్లలు, ఎంత గొప్పది. అందుకేమన్నాడు మళ్ళీ చూడండి ఆ మాట చూడండి, గొప్ప ఉపద్రవం అందు మీరు వాక్యమును అంగీకరించింది. ఆ తర్వాత చూడండి, మమ్మలను ప్రభువులను పోలి నడుచుకుంటే అన్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్నవారు ఎందుకు గనులనే పిలువబడ్డారంటే, యేసుక్రీస్తును పోలి, పౌలు గారిని పోలి వీళ్ళు బ్రతికారట. ఏమిటి, ఒకసారి యేసుక్రీస్తును పౌలు గారిని ఆలోచించండి. పౌలు గారు కానీ యేసుక్రీస్తు కానీ దేవుని కోసం ఎలా బ్రతికారండి? ఎలా బ్రతికారు? ఏ రోజున సుఖాన్ని కోరుకున్నట్టుగా ఉందా? ఏ రోజు మరి సంతోషంగా ఏమో హాయిగా లోకంలో జీవించాలని అనుకున్నారండి? పౌలు గారు మార్పు చెందిన తర్వాత ఇక బ్రతుకుంటే క్రీస్తే చావైతే నాకు లాభం, నాకు లాభం వస్తుంది, నాకు లాభం, నేను బ్రతికితే యేసు కోసమే, ఒకవేళ చనిపోతే నాకు లాభం ఉంది, ఇలా లాభం ఉంది. అంటే పౌలు గారు బ్రతుకుతున్న కాలంలో మానసికమైన శ్రమలే కాదు పిల్లల, ఆయనను చంపడానికి యూదులు కక్ష కట్టారు. ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఓడ పగిలిపోయింది, ఆకలేసి ఉపవాసం ఉన్నాడు, కొన్నిసార్లు సమయానికి సరైన దుస్తులు వస్త్రాలు కూడా లేని పరిస్థితి. గొప్ప ఉపద్రవం అందు ఎందుకు ఇవన్నీ అనుభవించారంటే యేసుక్రీస్తుని వారు మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నారండి. యేసుక్రీస్తు భూమి మీద మన కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన పడిన కష్టాలలో మన యొక్క లెక్క, మనం పడుతున్న ఈ కష్టాలు ఎంతవి, ఎంతవి కొద్ది కాలం, ఈ శ్రమలు కొద్ది కాలం, ఎంతవి అంటే యేసుక్రీస్తును ముందు పెట్టుకున్నారు కనుక ఓ యేసుక్రీస్తు కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఎందుకు ఎన్న తగినవి కావు. కనుక యేసుక్రీస్తు కష్టాల్లో మా కష్టాలు ఎంత, పౌలు గారు పడిన కష్టాల్లో మా కష్టాలు ఎంత చూసారా? మీరు మమ్మలను ప్రభువును పోలి నడిచారంటే
వీళ్ళు దేవుని కోసం బ్రతికే విషయంలో ప్రియుల లోకంతో ఈ రోజు రాజీ పడలేదనే మనకు అర్థమవుతుంది. నిజంగా ఈ సంఘంలో ఉన్నవాడు దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతుకుండొచ్చు, ఎంత గొప్పగా బ్రతుకుండొచ్చు. పౌరు గారే సాక్ష్యం ఇస్తున్నాడు. చాలాసార్లు మన ఈ మనలు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బలు కొట్టుకుంటాడు. నేను ఇది చేసేవాడు, నేను అది చేశాను, నేను దేవుని కోసం అది చేసేవాడిని కాళ్ళ వేస్తుంటాడు. ఎందుకంటే నలుగురు ముందు వాళ్ళ యొక్క డాంబికాలు పలకారు కదా. పౌరు గారు తెసలోనిక పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా, వాళ్ళు ఈ భూమి మీద దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ప్రభువును నన్ను ఇద్దరిని మాదిరిగా పెట్టుకున్నారంటే మేము ఎలా దేవుని కోసం కష్టాలు అనుభవించామో, అవమానాలు అనుభవించామో, శ్రమను భరించామో. మమ్మల్ని చూసినప్పుడు ఎన్ని కష్టాలైనా భరిస్తూ దేవుని పనిలో మనం వెళ్ళిపోవాలి, దేవుని పని చేయాలని ఎంతో బలమైన నిర్ణయము నమ్మకము ఎవరిని కలిగి ఉన్నారని పౌరు గారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 7వ వచనం చూస్తే పౌరు గారు ఇంకా ఈ సంఘాన్ని గురించి ఏం చెప్తున్నాడో చూడండి. కాబట్టి మాసిదోనియాలో అకయాలో విశ్వాసులందరికీ మాదిరి అయి తిరిగి అన్నాడు. ఇప్పుడు తెసలోనిక పట్టణంలో ఉన్న సంఘము దేవుని మీద ఉంటున్న విశ్వాసం గొప్పగా ఉండడమే కాదు, నిరీక్షణ గొప్పగా ఉండడమే కాదు, ఓర్పు కలిగి ఉండడమే కాదు, ఒక పౌరును యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఉపద్రవంలో కూడా వాక్యాన్ని అంగీకరించి బ్రతకడమే కాదు ప్రియారా. ఈ సంఘం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా, ఇతర సంఘాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇగో తెసలోనిక పట్టణంలో ఉన్న వారిలాగా మనం ఉండాలి అనుకుంటున్నారట. ఒక తెసలోనిక పట్టణంలో ఉన్న వారిలాగా మనం కూడా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారు? అందులో అందరూ తాగుబోతున్నారు కనుక మనం కూడా ఎట్లే ఉందా బాగుంది అనుకున్నారా? అందులో అందరూ బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక మనం కూడా అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకు మనకు తెలిసిందని అనుకున్నారా? అనుకోలేదు. వీళ్ళు ఎలా బతుకుతున్నారు? పౌరును పోలి యేసుక్రీస్తును పోలి వీళ్ళు జీవించడానికి నిర్ణయం తీసుకున్నారంటే పౌరు గారు యేసుక్రీస్తు ఎలా బ్రతికారండి? ఎంతో పవిత్రమైన బ్రతుకు బ్రతికారు. దేవుని కోసం ఎన్ని శ్రమలైనా భరించడానికి ఇష్టపడ్డారు. ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఏమండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి వాళ్ళ జీవితాలను చక్కగా సమాజానికి మాదిరికరంగా కాపాడుకున్నారు. ఇప్పుడు తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు ఎవరెవరికి మాదిరి అయ్యారట? మళ్ళీ 7వ వచనం చదవండి. ఎవరెవరికి మాదిరి అయ్యారు? మాసిదోనియా సంఘములో ఉన్న వారికి, అకయా సంఘములో ఉన్న వారికి మాదిరి అయి తిరిగి అన్నాడు. మాసిదోనియా అకయా పట్టణంలో ఉన్న విశ్వాసులందరికీ మీరు మాదిరి అయి తిరిగి, మీరు మాదిరిగా ఉన్నారంటే ప్రేమన దేవుని వారలారా, ఒక తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని చూసి ఒక మాసిదోనియా సంఘంలో ఉన్నవారు మేము అలా ఉండాలని అనుకుంటున్నారంటే నిజంగా వీరు ఎంత గొప్పగా బ్రతుకున్నారు దేవుని కోసం, ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికి ఉండొచ్చు మీరు చెప్పండి, మీరు చెప్పండి. నిజంగా వారిలాగానే మనం ఉండాలనుకుంటున్నారంటే దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించి ఉండొచ్చు, ఎన్ని శ్రమలు అనుభవించి ఉండొచ్చు ప్రేమ. ఇలా మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వారిలారా, ఆ సంఘంలో ఉన్నవారు గనులని పిలువబడుతున్నారంటే ఇదిగో వాళ్ళ పని, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవిత విధానము ఒక క్రీస్తును పోలి, ఒక పౌరు పోలి నడుచుకున్నారు కనుక ఆ సంఘము యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతుంది. ఆ సంఘము యేసుక్రీస్తును పోలి బ్రతుకుతున్న ఒక పౌరు గారిని మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతుంది. అందుకే తెస్సలోనికలో ఉన్నవారు గనులు అన్నాడు దేవుడు, గనులు. వీరిని బట్టి ఒక మాసిదోనియా సంఘము మేము ఇలా బ్రతకాలని నేర్చుకుంటున్నారు. వీరిని బట్టి ఒక ఆకయ పట్టణంలో ఉన్న సంఘము మేము తెసలోనికలో ఉన్న వారిలాగా బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని నిర్ణయించుకున్నారంటే, మాదిరిగా మోరలుగా పెట్టుకున్నారంటే నిజంగా వీరు గనులు అవుతారా కాదంటారా చెప్పండి. వీరిని గనులనే పిలవకూడదంటారా చెప్పండి పిల్లలా. దేవుడే వీరికి బిరుదిచ్చాడు పిల్లలా, గనులు. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత చక్కగా రాశారు. తెస్సలోనికలో ఉన్న వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఇదిగో వాళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, వీరు అన్ని విషయాల్లో మమ్మలను ప్రభువును పోలి నడుచుకున్నారు. వీళ్ళకుండా నమ్మకం అనేది దేవుని పనిలో ఎంతగానో బలపరిచేది. నిజంగా వాళ్ళ విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే
ఏ పనినైనా చేయగలమనే ధైర్యం వాళ్ళకు ఉంది. దేవుని కోసం ఎలాంటి ఉపద్రవాలైనా మేము ఎదుర్కోగలమనే నమ్మకం ఉంది. తెసలొనిక పట్టణాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఇంకా మనం చూడగలిగితే ఎందుకు వచ్చినాం గ్రేట్ పిల్లరా, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో అకయాలో మ్రోగెను అక్కడ ఆ రెండు పట్టణాలలో మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న విశ్వాసమును వెల్లడి ఆయను. ప్రతి స్థలమందు అండి, ప్రతి స్థలమందు ఒక మాసిదోనియా ఆకైన పట్టణంలో ఉన్న వారికి వాక్యం చెప్పి వారిని ప్రభువులోకి నడిపించారంటే ఈ సంఘం ఏం చేసినో తెలుసా? స్వార్థ ప్రకటన చేసే సంఘం. సంఘం అంతా కలిసి ఏం చేస్తున్నారు పిల్లలా? స్వార్థ చేస్తున్నారు. మరి మన వాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటారు? ఏదో దేవుని పని కోసం ప్రత్యేకంగా ఉన్నవారే దేవుని స్వార్థ చేయాలి, మనకేమవసరం ఆరు రోజులు మనం పని చూసుకుందాం, ఏడో రోజు వచ్చి సంఘంలో కూర్చొని వాక్యం వినిపోదాం. అంటే దేవుని వాక్యం వినడానికి వచ్చి ఆదివారం వచ్చి విని వెళ్ళిపోవడమే అనుకుంటుంది సంఘం. కానీ తెసలొనికలో ఉన్న సంఘం ఏమనుకుందో తెలుసా? సువార్త ప్రకటించడమే మా పని, దేవుని వాక్యాన్ని ప్రకటించడమే మా పని. దేవుడు మమ్మల్ని అందుకే పిలుచుకున్నాడు, దేవుడు మమ్మల్ని అందరికీ పిలుచుకున్నాడు. మేము వెళ్తాం గ్రామ గ్రామానికి వెళ్తాం, సంఘం వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది పిల్లలా. నిజంగా మీరు చూసినప్పుడు మిగతా ప్రాంతంలో ఉన్న వారందరూ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమనుకుందో తెలుసా? ఇగో తెసలొనికలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులుగా మనం కూడా దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళ బ్రతుకు గొప్పగా ఉంది, వాళ్ళ జీవితం గొప్పగా ఉంది. నిజంగా దేవుని కోసం వాళ్ళు చేస్తున్న పనులు అనేది చాలా గొప్పగా ఉన్నాయి. దేవుని కోసం వాళ్ళు పడుతున్న ప్రయాస అనేది చాలా గొప్పగా ఉంది. కనుక వారి లాగానే మనం కూడా దేవునిలో ఎదగాలని ఒక తెసలొనిక పట్టణంలో ఉన్న వారు మాసిదోనియ అకయ వారు మాదిరిగా పెట్టుకున్నారు. వీరిని వీరు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. వీరికి మాత్రమే కాదు పిల్లరా, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అనేకులకు మాదిరి అయిపోయారు, అనేకులకు. అందుకే ఈ సంఘం ఏమైపోయింది పిల్లరా? ఘనతకెక్కింది. దేవుని కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒక ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించేంత సామర్థ్యము ఆ సంఘములో ఉన్న వారు సంపాదించుకున్నారు. అంటే దేవుని కోసం ఒక మంచి పని చేస్తున్నారు, దేవుడు ఆనందపడే పని, స్వార్థ ప్రకటిస్తున్నారు. ప్రభు కోసం ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటూ విశ్వాసముల నుంచి తొలగిపోకుండా దేవుని కోసం నిలబడుతున్నారు. ఇలా పనులను చూస్తుంటే ఇలాగా మాదిరికరంగా దేవుని కోసం అనేక మందిని స్థిరపరిచే విధంగా వీళ్ళ బ్రతుకులు కనబడుతున్నాయి. ఇంకా మనం చూడగలిగితే ఇదే రెండవ తెసలొనిక పత్రిక, పౌలు గారు తెసలొనికలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. 4వ వచనం అందువలన మీ హింసలలో మీరు సహించుతున్న శ్రమలలో మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అన్నాడు. మీ యందు అతిశయపడుచున్నాము అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి చెప్తున్నాడు? తెసలొనికలకు ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మీద వాళ్ళకి ఎంత నమ్మకమైన, అసలు దేవుని మీద వాళ్ళకి ఎంత విశ్వాసం అనుకుంటున్నారు, అసలు వారు దేవుని కోసం బ్రతుకుతుంటే నిజంగా వారు అనుకుంటున్న ఓర్పు అనేది అసలు ఎంత గొప్పగా ఉందంటే అమ్మో వారిలాగా ఓర్పు కలిగిన వారు చాలా తక్కువ. ఎంత ఓర్పు ఉందండి. వారికి ఉంటున్న ఓర్పు, వారికి ఉంటున్న విశ్వాసము నిజంగా చాలా గొప్పది. అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తెసలొనికలో ఉన్న సంఘాన్ని గురించే సాక్షిస్తున్నాడు ప్రతి చోట. ఎందుకు మంచిలో అంటే చెడ్డ మంచివారిని, ఒక మంచివారిని గురించి చెప్తున్నప్పుడు కొంతమంది మంచివారిగా దేవుని కోసం నిలబడుతున్నారు కదా. అందుకే తెసలొనిక పట్టణంలో ఉన్న వారిని గురించి అనేక చోట్ల సాక్ష్యం ఇస్తున్నాడంటే వీరిని గురించి సాక్ష్యం చెప్పేంత గొప్పగా దేవుని కోసం బ్రతికారు, అంత గొప్పగా దేవుని కోసం కార్యక్రమాలు చేశారు పిల్లలు. ఇంకా మనం చూడగలిగితే ఇదే తెసలొనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రిల. అవును సహోదరులారా, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి అంటున్నాడు. వీరు దేవుని కోసం ఎలా బ్రతికారంట? ఒకనాడు ఆది సంఘములో యూదులైన వారు అన్య అంటే దేవుని యేసుక్రీస్తును నమ్మకుండా క్రీస్తును మెస్సయాగా నమ్మకుండా ఉన్న యూదుల వలన అపోస్తలుడు కానీ ఆది సంఘ క్రైస్తవులు కానీ ఎలాంటి భయంకరమైన శ్రమలు అనుభవించారో ఇదిగో ఈ తెసలోనిక పట్టణంలో ఉన్న అన్య జనుల ద్వారా క్రీస్తులో రక్షింపబడిన ఈ సంఘములో ఉన్న వారు భయంకరమైన శ్రమలు అనుభవించారు. భయంకరమైన శ్రమలు అనుభవించారు. అందుకే వీరిని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికినారంటే నిజంగా మీరేనయ్యా ఘనులు, నిజంగా మీరే ఘనులు. ఎందుకంటే మీ బ్రతుకు అనేది చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. నేను ఎలా క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తున్నానో మీరు కూడా మమ్మల్ని మాదిరిగా పెట్టుకోవడమే కాదు, ఒకనాటి ఆది సంఘంలో ఉంటున్న వారిలాగా మీరు కూడా మీ స్వజనుల వలన శ్రమలను అనుభవించారు. అంటే కష్టాలను ఎదుర్కొన్నారు పిల్లలు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు నమ్ముకున్నామంటే అన్ని సుఖాలే ఉండాలి. ఎక్కడ పడితే కుక్ చేసి కూర్చోబెట్టాలి. ఏమండి అన్ని సుఖాలు రావాలి, రోజు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కదండి. క్రైస్తవులు ఈరోజు ఏం కోరుకుంటున్నాడంటే భూమి మీద బ్రతుకుతున్న ఈ కొద్ది కాలంలో సుఖపడాలి ఎలా అని ఆలోచిస్తున్నాడు. దానిని దేవుడు ఎలా అనుభవించాలని దేవుడు కూడా అడ్డంగా పెట్టుకుంటున్నాడు. దేవుడి కోసం శ్రమ అనుభవించాలని దేవుడు చెబితే, ఆయన కోసం బ్రతకడంలో కష్టాలను నిలబడాలని దేవుడు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లరా? అన్నీ సుఖాలే కావాలి, నీకు ఘనత రాదయ్యా. ఈ భూమి మీద ఉన్న బ్రతికే గొప్పదనుకుంటే నీకు ఘనత రాదు తెలుసా? ఒక తెస్సలోనికలో ఉన్న వారు ఘనులని దేవుడు అంటున్నాడంటే దేవుడి కోసం వారు పడిన హింసలు శ్రమలు చాలా గొప్పవి. ఆనాడు అనేక సంఘాలలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నా వీళ్ళు బ్రతుకుల గురించి పౌలు గారు ఇంత గొప్పగా మాట్లాడుతూ ఏమన్నాడండి? వారు కూడా ఘనులే, వారు కూడా ఘనులే. మరి ఘనత అనేది ఒక తెస్సలోనిక పట్టణంలో ఉన్న వారికేనా? వీరికేనా ఘనత? ఇంత గొప్పగా బ్రతికారు కనుక ఘనతే. మరి వీరికే ఘనతలు ఇస్తాడా దేవుడు? మరి ఘనత ఎవరికి వస్తుందంటే పిల్లలా, ఒక తెస్సలోనికలో ఉన్న వారిలాగా ఎవరు బ్రతికినా దేవుడు వారిని కూడా ఘనతలను తీసుకొస్తాడు, వారిని కూడా ఘనతకెక్కిస్తాడు. ఇదిగో ఈ తరంలో ఉన్న నీవు దేవుని కోసం బ్రతుకుతుంటే నిన్ను గురించి దేవుడు అనేక మందికి తెలియజేస్తాడయ్యా. నీ బ్రతుకు నీ జీవితాన్ని మాదిరిగా ఉంచుతాడు. నువ్వు అనేకులకు మాదిరిగా బ్రతికితే నీ ద్వారా ఒక 3-4 తరముల వరకు అనేక మంది ప్రజలు నిన్ను మాదిరిగా పెట్టుకుంటారు. ఒక తెస్సలోనికలో ఉన్నవారు మొదటి శతాబ్దంలో దేవుని కోసం బ్రతికితే ఇప్పటికీ మనం వారిని గురించి వాళ్ళ బ్రతుకుల గురించి మనం నేర్చుకుంటూ చదువుకుంటూ ఆలోచిస్తున్నామంటే దేవుని కోసం ఎంత గొప్పగా పెట్టాడు. అందుకే పనిని బట్టి ఘనత వస్తుంది. మరి మీరు చేసిన పనులేంటి? దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలలోకి వెళ్ళి ప్రకటించేవారు. పౌలు గారితో శ్రమ అనుభవించడానికి యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకున్నారు. భయంకరమైన శ్రమలలో కష్టాలలో దేవుని కోసం నిలబడ్డారు. విశ్వాసం నుంచి తొలగిపోలేదు, ఎంతో ఓర్పు కలిగి బ్రతికారు. ఉపద్రవములో కూడా వాక్యాన్ని అంగీకరించారు. అందుకే వీరిని ఘనులు అన్నాడు. ఘనులు ఘనులు. మరి మనకు కూడా ఎలా ఘనత వస్తుంది? మనకు కూడా ఘనత ఎలా వస్తుంది? ఒక తెస్సలోనిక పట్టణంలో ఉన్న వారికి కాదు, నాకు కూడా దేవుడు ఘనత ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియరా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం సత్క్రియ చేయు ప్రతి వానికి, అనగా మొదట యూదునికి,
మహిమ ఘనతయు సమాధానము కలుగును అన్నాడు. ఒక తెస్సలోనితో ఉన్న పట్టణంలో ఉన్న వారికే కాదు ప్రియులారా, నీవు కూడా దేవుని కోసం తెస్సలోనిక పట్టణంలో ఉన్న వారిలాగా బ్రతికితే, ఒక యేసుక్రీస్తు మాదిరిగా పెట్టుకొని, ఒక పౌలు గారిని మాదిరిగా పెట్టుకొని నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతికితే నిన్ను ఘనతకెక్కిస్తాడు దేవుడు, నువ్వు కూడా ఘనత పొందుతావు. ఒక 4 తరాల వరకు, కనీసం ఒక 2 తరాల వరకు నీ జీవితాన్ని గురించి దేవుడు ఇతరులకు మాదిరికరంగా చూపెడతాడు. ఎప్పుడైనా అనుకున్నావా, నేను చనిపోయే లోపు నా తర్వాత వచ్చి ఒక 2 తరాల వరకైనా నా బ్రతుకును జ్ఞాపకం చేసుకునే వల్ల ప్రభువులో స్థిరపడాలి, నేను దేవుని కోసం బ్రతకాలి. నీ బ్రతుకు ఎలా ఉండాలంటే ఒక 2 తరాలైనా దేవుల్లో నిలబడాలి. నీ బ్రతుకును చూసినప్పుడు బ్రతికితే ఇగో ఈయనలాగానే బ్రతకాలి, బ్రతికితే ఈయనలాగానే ప్రభు కోసం బ్రతకాలి, ఇగో ఈయనలాగానే ప్రభు కోసం జీవించాలి, ఈయనలాగానే ప్రభు కోసం సేవ చేయాలి. ఇలాంటి నమ్మకము నీ తర్వాత వచ్చే నీ పిల్లలకు, ఆ తర్వాత నీ పిల్లల పిల్లలకు నీ బ్రతుకు మాదిరికరంగా ఉండాలి. పిల్లలారా, నువ్వు చేసిన మంచి పనులు కనబడాలి చరిత్రల వల్ల, దేవుని కోసం నువ్వు చేసిన కార్యక్రమాలు కనబడాలి. కనబడుతున్నాయా చెప్పండి ప్రేమ దేవుని వారలారా. నువ్వు ఘనతెక్కాలి, ఘనతెక్కాలి. మనం ఏమనుకుంటామంటే ఏ పని చేయవు మనకు సీట్ రావాలనుకుంటున్నాం, ఏ పని చేయవు మనకి ఏం రావాలి సీట్ రావాలి. కష్టపడకుండా సీట్ ఎలా వస్తుంది? నువ్వు మంచి పనులు చేయకుండా మంచివాడవని ఎలా పిలుస్తారు? నేను నువ్వు గొప్ప పని చేయి, నువ్వు గొప్పవాడుగా పిలువబడతావు. నువ్వు మంచి పనులు చేయవు, ఏ పని చేయవు, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఇది ఎలా కుదురుతుంది? దేవుని కోసం నువ్వు గొప్ప బ్రతుకు బ్రతుకు, అప్పుడు దేవుడు నిన్ను గొప్పవాడిగా చూస్తాడు, సమాజంలో నిలబడతాడు. ఇది ఒక్కరికే కాదు, మనందరికీ దేవుడు ఘనత ఇస్తాడు. ఎప్పుడంటే తెస్సలోనిక పట్టణంలో ఉన్న వారి లాగా, ఒక బెరయ పట్టణంలో ఉన్నవారి లాగా దేవుని కోసం మనం బ్రతకాలి. ఆ తర్వాత మనం చూడగలిగితే ప్రేమల దేవుని వారలారా, ఒక తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారి కంటే బెరయ పట్టణంలో ఉన్నవారు ఇంకా గనులు అన్నాడు కదా, వీళ్ళు అధికమైన గనులు అన్నాడు కదా. మరి బెరయ పట్టణంలో ఉన్నవారు ఇంకా గనులు ఎలా అయ్యారంటే, తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారి లాగా బ్రతకడమే కాదు, వీరు ఇంకా ఏం చేశారంటే పిల్లారా, మనం ఎవరు చెప్పినా నమ్మకూడదు, మనం ఎవరు చెప్పినా నమ్మకూడదు, దేవుని వాక్యాన్ని ఎవరు బోధించినా మనము వెంటనే నమ్మకూడదు. మరి ఏం చేయాలి? వారు చెప్పిన వాక్యము లేఖనాల్లో సరిగా ఉందో లేదో అని సరి చూసుకోవాలి. అనగా వారు చెప్పిన వాక్యాన్ని లేఖనాలకు పరిశోధించి మరి సరిపోలుస్తూ భావం సరిపోతుందా? వీరు చెప్పిన వాక్యానికి ఉన్న భావం, దేవుడు లేఖనంలో రాయించిన ఆ వాక్యానికి ఉన్న భావం, ఈ 2 సరిగా ఉన్నాయా, సరిపోతుందా అని భావాన్ని పోల్చి వాక్యాన్ని సరి చూసుకున్న తర్వాత నమ్మారు. అందుకే వీరు అధిక గనులుగా పిలువబడ్డారు. మరి తెస్సలోనికలో ఉన్నవారు గనులను ఎందుకన్నాడు? ఒక పౌలు గారు వాక్యం చెబితే పౌలు గారి వాక్యాన్ని వీరు రక్షింపబడి, పౌలు గారి ద్వారా నమ్మిన వీళ్ళు ఇక ఎనక ముందు ఏం ఆలోచించలేదండి. ఏం చేశారు? దేవుని కోసం బ్రతకడంలో అసలుగా ఆలోచన లేదు. పౌలు గారు చెప్పిన మాటల మీద నేను నమ్మకం పెట్టుకొని బ్రతికారు. ఇలా నమ్మకం పెట్టారు. ఒక గొప్ప దైవజనుడు మాకు చెప్పాడు, ఆయన మాటను తీసేయమని. ఎవరి పౌలు గారిని నమ్మి ఒక పౌలు గారిని పోలి బ్రతుకుతున్నప్పుడు ఆయన మాట, దేవుని మాటగా స్వీకరించి వారి ద్వారా వస్తున్న మాటలను మీరు నమ్మారు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా? పౌలు చెప్తండి, శీలా చెప్తండి, నో నో నో, ఏం చేయాలి? వారు చెప్పినది లేఖనాలలో ఉందా లేదా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతనే నమ్మాలని ఇంక కొంచెం ముందుకెళ్ళారు పిల్లరా. గుడ్డిగా నమ్మకూడదు, ప్రతిదీ కూడా పరిశీలనాత్మకంగా ఆలోచించాలని వాక్యాన్ని పరిశీలన చేసి వీళ్ళు అంగీకరించారు. అందుకే ఏమన్నాడు 11వ వచనంలో, తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు మీరు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు వాక్యం చెబితే విని నమ్మి దేవుని కోసం బ్రతికారు. కానీ వీళ్ళు వాక్యం చెబితే వినడమే కాదు, దేవుని కోసం బ్రతుకుతూ చెప్పినది సరిగా ఉందా లేదా అని ఏం చేశారట? లేఖనాలను పరిశీలించి పౌలు గారు చెప్పిన లేఖనాలను కూడా మళ్ళీ రాయబడిన లేఖనాలతో సరిపోలుస్తూ చూస్తూ భావాన్ని ఆలోచిస్తూ భావం సరిగా ఉందా లేదని పరిశీలన చేస్తూ ప్రతి దినము ఇలా ఆలోచిస్తూ బ్రతికారు పిల్లలారా. అందుకే తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఇంకా గనులుగా పిలువబడ్డారు. ప్రేమల దేవుడు పిల్లలారా, మరి పౌలు గారు
ఇంత చక్కగా రాస్తున్నప్పుడు ఆయన మరి ఈయనకు కూడా ఘనత వచ్చిందా? దేవుని కోసం అంత గొప్పగా బ్రతికాడు కదా, అంత గొప్పగా బ్రతికిన పౌరు గారు నిజంగా ఆయనకు కూడా ఘనత ఉందో లేదో ఏమిటి? పౌరు గారు చెప్పిన మాటనే మనం చూడగలిగితే రెండవ తెశలోనికి రాసిన పత్రిక, సరే రెండవ తిమోతి పత్రిక 4:5 చదువుకుందాం. ఇక పౌలు గారు తిమోతి గారికి రాసిన 4:5 చూడండి. పిల్లలు అన్ని విషయములలో ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పరిచయము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్యను, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయి నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. పిల్లల నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటే నాకు బహుమానం ఉంచబడింది అంటే ఒకరోజు నాకు ఘనత రాబోతుంది, ఆ తండ్రి దగ్గర నాకు ఘనత ఉంది. ఎందుకు ఇంత ధైర్యంగా పౌలు గారు చెప్తున్నారో తెలుసా? ఎందుకు చెప్తున్నాడంటే ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికాడో తెలుసు పిల్లల. ఆయన జీవితం దేవుని కోసం ఎంత త్యాగం చేశాడో తెలుసు. అందుకే ఏమంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను నేను, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఏమండి, ప్రభువులో నుంచి మనము మరణించేంత వరకు విశ్వాసం నుంచి పెరిగిపోతుంది. దేవుని మీద ఉంటున్న నమ్మకం అనగా నువ్వు ఏ సత్యాన్నైతే నమ్మావో, ఈ వాక్యంలో ఉన్న నిజమైన వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఇక ఈ నిజమైన వాక్యముల నుంచి మళ్ళీ తొలగిపోవడానికి ఎన్నో మోసాలు అబద్ధాలు వస్తాయి. అలాంటి అబద్ధంతో కూడుకున్న వాక్యాన్ని నిన్ను కలవరపరిచి, భ్రమపరిచి, కలిపి చెలిపి, నీ విశ్వాసమును మరి పాడు చేయడానికి, తొలగించడానికి వస్తాయి. నాయన అలాంటి బోధల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పౌలు గారు జాగ్రత్త పడ్డాడు. మళ్ళీ మోసపోకుండా దేవుడు ఆ చెప్పిన సత్యాన్ని నమ్మడంలో విశ్వాసం నుంచి తొలగిపోదు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించానంటే భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన పనులని గొప్పగా చేశాను. కాబట్టి ఇక మీద నాకేముంది, నీతి కిరీటం ఉందంటే బహుమానం ఉంది అనగా నాకు ఘనత వస్తుంది అంటున్నాడు. ఒక పౌలు గారికి ఘనత వచ్చింది, ఒక యేసుక్రీస్తుకు ఘనత వచ్చింది. తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నాడు. ఎందుకు? భూమి మీద దేవుని కోసం గొప్పగా పనిచేశాడు, గొప్పగా బ్రతికాడు. ఒక పౌలు గారు గొప్పగా పనిచేశాడు, గొప్పగా బ్రతికాడు. ఒక తెశలోనికలో ఉన్న పట్టణం కూడా అదే చేశాడు. పిల్లలారా, దేవుని కోసం గొప్పగా బ్రతకడమే కాదు, దేవుని కోసం గొప్ప కార్యక్రమం తలపెట్టారు. శ్రమలకు వచ్చారు, ఉపద్రవంలో దేవుని వాక్యాన్ని అంగీకరించి నిలబడ్డారు. వీరి ద్వారా ఇతర సంఘాల్లో ఉన్న ఈ ప్రాంతాలకు వాక్యం వెళ్ళింది. వీరిని ఎంతోమంది మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. అనేక చోట్ల వీరికుంటున్న నమ్మకాన్ని పౌలు గారే సాక్ష్యం చెబుతూ వారిని గురించి అనేక మందికి మరి ఉదాహరణగా బోధించారు. అందుకే తెశలోనికలో ఉన్నవారు గనులు, వారి కంటే గనులు ఎవరంటే బెరయ పట్టణంలో ఉన్నవారు. ఎందుకంటే పిల్లారా, వీరు వాక్యాన్ని విని నమ్మడమే బ్రతకడమే కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎవరు చెబితే ఏంటి, ఏదైనా నమ్మాలి అంటే మళ్ళీ లేఖనాలను చూడాలని, లేఖనాలను పరిశీలించి పరిశోధించి భావాన్ని సరిచూసి అప్పుడు వాళ్ళు అంగీకరించారు. అందుకే ఇంకా ఘనులయ్యారు. కనుక పిల్లారా, పనిని బట్టి ఘనత వస్తుంది. ఆ ఘనత తెశలోనిక పట్టణంలో ఉన్నవారికి, ఆ ఘనత బెరయ పట్టణంలో ఉన్నవారికి దేవుడు ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. ప్రేమన దేవుని పిల్లారా, అది కూడా నీవు ఘనత రావాలంటే ఇగో ఈ తలములో పుట్టిన నీవు దేవుని కోసం గొప్పగా బ్రతుకు. నిన్ను చూసిన వాడు దేవుని కోసమే బ్రతకాలని ఒక నిర్ణయం చేసుకోవాలి. నిన్ను చూసిన వాడు ఇక ప్రభు కోసం నేను చనిపోవాలనే నిర్ణయానికి రావాలి. అంత గొప్పగా నీ బ్రతుకుండాలి. నీ తర్వాత ఒక రెండు తరాలైనా దేవుని కోసం నిలబడాలి పిల్లారా. నీ పనులు, నీ జీవితము, నీ బ్రతుకు చూసినప్పుడు ఒక రెండు తరాలు నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మరిచిపోకుండా ఉండాలి. అప్పుడండి దేవుడు ఆనందపడతాడు. అప్పుడు నువ్వు గనుడము, నువ్వు గనుడము. నిన్ను చూసిన వారు అనేక మంది ప్రభువులోకి రావాలి.
ఈ బ్రతుకును చూచినప్పుడు. అందుకే ఒక తెసలోనిక పట్టణము ఘనత గల సంఘముగా పేర్కొంది, ఒక బెరయ పట్టణము ఘనత గల సంఘముగా పేర్కొంది. ఎందుకంటే దేవుని కోసం వరంత గొప్పగా బ్రతికారు కనుక. మరి ఆ ఘనత మనకు కూడా వస్తుంది, మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన కోసం అంత గొప్పగా బ్రతికినప్పుడు. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం, తరలించండి, కలుసుకున్నాం. మహాగురువును మహోన్నతుడు మా పరలో